నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. సీజనల్ వ్యాధులు అంటే ఏంటి, స్వైన్ ఫ్లూ ఎలా వస్తుంది, వీటి లక్షణాలు ఏంటి, ఇలాంటి వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎన్వై ప్రశాంత్ చంద్ర గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. డాక్టర్, జనరల్ గా సీజనల్ వ్యాధులు అనేవి కొన్ని ఆ సీజన్ బట్టి వస్తూ ఉంటాయి, అసలు వీటిలో ఏ వ్యాధుల్ని సీజనల్ వ్యాధులు అంటారు? సీజనల్ వ్యాధులు అంటే జనరల్ గా మనం ఈ క్లైమేట్ చేంజ్ ప్రకారం పెరిగేవి, వాటిని సీజనల్ వ్యాధులు అంటాం. దాంట్లో మనకు ముఖ్యంగా చూసేది వర్షాకాలంలో ఈ దోమకాటుకు సంబంధించినవి కానీ లేకపోతే ఈ ఫ్లూకి సంబంధించిన రోగాలు కానీ ఎక్కువైతాయి. సో వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగినవి ఒకటి ఫ్లూ, ఒకటి ఈ మధ్యకాలంలో దాంట్లో స్వైన్ ఫ్లూ అనేది ఒక రకమైన ఫ్లూ, ఇంకోటి రెండోది డెంగ్యూ వ్యాధి. ఈ రెండు గురించి మనం ఎక్కువగా వింటుంటాం ఈ మరణాలు కానీ ఇవి వర్షాకాలంలో సంబంధించినవి. వీటిలో స్వైన్ ఫ్లూ చాలా అధికంగా ఈ మధ్యకాలంలో చనిపోవడము అవి వింటున్నాము. సో ఇది పూర్తిగా నివారించదగ్గ జబ్బు. సో చిన్నపాటి చిట్కాలు మనం ఇంటి దగ్గర పాటిస్తే దీన్ని పూర్తిగా మనం నివారించవచ్చు. రెండోది ఈ దోమ కాటుతో వ్యాపించేది మలేరియా మరియు డెంగ్యూ జబ్బు. దాంట్లోనే ఇంకొక రకమైనది చికెన్ గునియా జబ్బు, అది కూడా తీవ్రంగా ఎముకల నొప్పితో వాటిలతో వస్తుంది. పేషెంట్ ఎముకల నొప్పులతో చాలా విపరీతంగా బాధపడుతూ మన దగ్గరకు వస్తుంది. చూడడానికి సీజనల్ అనిపిస్తాయి కానీ సరైన టైంలో ప్రికాషన్స్ తీసుకోకపోతే చిన్నపాటి జాగ్రత్తలతో మనం ఈ జబ్బులన్నింటినీ నివారించవచ్చు. ఓకే డాక్టర్, మనతో మాట్లాడడానికి కాలేజ్ రెడీగా ఉన్నారు. కృష్ణ గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి కృష్ణ గారు. ఫోన్ లైన్ డ్రాప్ అయిందండి. ఇందాక మనం చెప్తున్నాం కదా సీజనల్ ఫ్లూ అనేది ఏ లక్షణాల వల్ల మనకు తెలుస్తుంది, అలాగే డయేరియా మలేరియా ఇలాంటివి ఉంటాయి, అవి డెంగ్యూ అవి దేని వల్ల తెలుస్తుంది? సో జనరల్ గా ఇవన్నీ వైరల్ జ్వరాలే. అన్నిటి కూడా జనరల్ గా మనం చూసేది ఎక్కువ జ్వరం చాలా ఎక్కువ 102-103 టెంపరేచర్ రావడము, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాము, తలనొప్పి ఎక్కువ ఉంటాము, ఇవన్నీ జనరల్ గా అన్ని వైరల్ ఫీవర్స్ కి కామన్ గా. మనకి ఫ్లూలో చూసేది ఈ టెంపరేచర్ తో పాటు గొంతు నొప్పి, దగ్గు, రొంప అంటాము, ముక్కు కారడము, దాంతోపాటు విరోచనాలు జరగచ్చు కొన్ని మంది పేషెంట్లలో. సో ఈ లక్షణాలు కామన్ గా చూస్తాము. ఇవి 2-3 రోజుల లోపు తగ్గకుండా ఉండి పేషెంట్ కి ఆయాసం లాంటిది ఏదైనా మొదలైతే ఇమీడియట్ గా దగ్గర ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది. అంటే వర్షం పడినప్పుడు చాలా మందికి కోల్డ్ అది చేస్తూ ఉంటుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అది. సో జనరల్ అది కామన్ ఫ్లూ అంటాం. కామన్ ఫ్లూ నార్మల్ గా టెంపరేచర్ రావడం, థ్రోట్ పెయిన్, దగ్గు, జలుబు ఉంటుంది. ఈ స్వైన్ ఫ్లూ లో ఏంటంటే మనకి టెంపరేచర్ ఎక్కువ అవుతుంది, 103-104 ఉంటుంది. పారాసిటమాల్ టాబ్లెట్ వేసినా కూడా నార్మల్ అవ్వదు. దీంతో పాటు పేషెంట్ కి ఆయాసం లాంటివి ఏమైనా మొదలవడము, విరోచనాలు బాగా ఎక్కువ అవడము, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం, ఇవి స్వైన్ ఫ్లూ లక్షణాలు అన్నమాట. అలాగే డెంగ్యూ మలేరియా వస్తాయి. అంటే డెంగ్యూ వైరల్ ఫీవర్ వన్స్ అగైన్ సేమ్, మనకి హై గ్రేడ్ ఫీవర్స్, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ మనకి థ్రోట్ పెయిన్, ఈ ఆయాసం లాంటి లక్షణాలు ఉండవు. 3-4 తేదీలు అంటే ఫీవర్ స్టార్ట్ అయిన D3-D4 నుంచి మనకి ప్లేట్లెట్స్ అనేవి డ్రాప్ అవుతాయి. సో అరౌండ్ 70% పేషెంట్ లో ప్రాబ్లం ఏమి ఉండదు. మిగతా 30% పేషెంట్స్ లో మాత్రమే ప్లేట్లెట్స్ అనేవి డ్రాప్ అవుతాయి. అవి ప్లేట్లెట్స్ మనకి 30,000 కంటే తక్కువ అయినప్పుడు చర్మం పైన ఎర్రటి మచ్చలు లాంటివి ఏర్పడవచ్చు. ఓకే, ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నది డిఫ్తీరియా, దీనివల్ల చాలా మంది పిల్లలు చనిపోతున్నారు అని మనం డైలీ న్యూస్ లో కూడా చూస్తున్నాం. అసలు డిఫ్తీరియా వ్యాధి అంటే ఏంటి, అది అసలు ఎలా వస్తుంది, ఎలా అటాక్ చేస్తుంది? సో డిఫ్తీరియా అనేది మనకి ఒక బ్యాక్టీరియా, అంటే పై చెప్పుకున్నవి ఇందాక చెప్పుకున్న స్వైన్ ఫ్లూ కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, చికెన్ కొని ఇవన్నీ వైరల్ జబ్బు. డిఫ్తీరియా అనేది ఒక బ్యాక్టీరియల్ జబ్బు అనమాట. సో ఇది మనకి తెల్లటి పొర లాగా ఏర్పడుతుంది టాన్సిల్స్ పైన, నెక్ లోపల, అంటే మన అన్నవాహిక ఇంకా ఊపిరి తీసుకునే పైప్ గుట్టం దగ్గర చిన్న సన్నటి పొరలాగా ఏర్పడి దాంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది. తర్వాత ఈ డిఫ్తీరియా బ్యాక్టీరియాని అక్కడి నుంచి రక్తంలోకి స్ప్రెడ్ అయ్యి, గొంతులో నుంచి రక్తంలోకి స్ప్రెడ్ అయ్యి, రక్తంలో నుంచి మనకి గుండె ప్రాబ్లం రావచ్చు, లేదు ఊపిరితిత్తులు, లివర్ ప్రాబ్లం కూడా రావచ్చు అనమాట. సో ఈ డిఫ్తీరియా దానికి రాకుండా ఉండడానికి మనకి చిన్న వయసులోనే వ్యాక్సినేషన్ అనేది ఈ మధ్యన అందరికీ ఇస్తున్నారు. దాంతో డిఫ్తీరియా అనేది జబ్బు చాలా మటుకు తగ్గుముఖం పట్టింది. కానీ ఈ మధ్య కాలంలో మనం చిన్న పిల్లల వయసులో డిఫ్తీరియా వ్యాక్సిన్ సరిగ్గా తీసుకునే వాళ్ళలో బూస్టర్ డోసులు అనేది, ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకా ఇమ్యూనిటీ రావడానికి బూస్టర్ వ్యాక్సిన్ అని ఇస్తాం, అది తీసుకునే వాళ్ళలో కూడా చిన్న పిల్లల్లో మనం డిఫ్తీరియా అనేది చూస్తున్నాం ఈ మధ్య. అంటే వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకవేళ అటాక్ చేస్తే? డిఫ్తీరియా అనేది నార్మల్ పెన్సిలిన్ అనేది దానికి చాలా మంచిగా రెస్పాండ్ అవుతుంది. కాకపోతే మనం ముందుగా గ్రహించి వాళ్ళకి వింగడానికి అది ఇబ్బంది ఉన్నప్పుడు ఎంబడే మనకి జ్వరం తగ్గట్లేదు, హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి, 102-103 వస్తున్నాయి, వాళ్ళకి మింగడానికి ఇబ్బంది ఉంది, గొంతు నొప్పి ఉంది, ఎంబడే దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, డిఫ్తీరియా అనే జబ్బు చూడగానే మనం ఐడెంటిఫై చేయొచ్చు థ్రోట్ ఎగ్జామిన్ చేయండి.
అంటే ఇప్పుడు మన కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టింది ఎండి వ్యాక్సిన్ అనేది, మీజల్స్ అవన్నీ వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి చాలా మందికి అవగాహన ఉండదు ఊర్లో వాళ్ళకి కూడా, కానీ అన్ని చోట్లకి వెళ్లి ఆ వ్యాక్సిన్ వేసేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దాని గురించి కొంచెం మన వ్యూయర్స్ కి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇవన్నీ ప్రివెంటబుల్ డిసీజెస్ కిందకి వస్తాయి. ఇప్పుడు డిఫ్తీరియా కానివ్వండి, మన మీజల్స్ కానివ్వండి, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, కానీ ఒక వ్యాక్సిన్ మాత్రం మనం తీసుకోగలిగితే అవి ప్రివెంట్ చేయొచ్చు కంప్లీట్ గా. సో ఈ అవగాహన అనేది తేవడం ఒకటి మనకి, అందుకే గవర్నమెంట్ స్కీమ్ లో అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేశారు ఈ వ్యాక్సినేషన్ స్కీమ్ లో, సో దట్ దెర్ వుడ్ బి ఎడిక్వేట్ అవేర్నెస్. సో అవగాహన వచ్చి ఆ వ్యాక్సిన్ అనేది తీసుకోగలిగితే చిన్నపిల్లల వయసులోనే మనం వ్యాక్సిన్ ఇవ్వగలిగితే ఈ ప్రాణాంతక వ్యాధి అయినా కూడా దీన్ని కంప్లీట్ గా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం కాలర్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం అండి. ఉమాదేవి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఉమాదేవి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. ఆల్రెడీ పోయిన సంవత్సరం నాకు ఫిబ్రవరిలో, ఐ మీన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నాకు స్వైన్ ఫ్లూ వచ్చిందండి. అయితే వచ్చినప్పుడు టైప్ 1 డయాబెటిక్ పేషెంట్ నేను. అయితే అది తెలియకుండా ఒక 4 డేస్ వరకు అలాగా ఉండి తర్వాత తెలిసిందన్నమాట ఈ విధంగా అని చెప్పేసి. మళ్ళా అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయంటారా, లేకపోతే దానివల్ల? స్వైన్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫెక్షియస్ జబ్బు, దాంట్లో ఏంటంటే అది వైరస్ ప్రతి ఏడాది దానంతట అదే మారుతూ ఉంటుంది అనమాట, దాంట్లో మ్యూటేషన్ అనేది వస్తుంది. సో అందుకనే కూడా మనం వ్యాక్సిన్ కూడా ప్రతి ఏడాది తీసుకోమని చెప్తాం. ఒకసారి వస్తే మళ్ళీ రెండోసారి రాదు అనేది గ్యారంటీ ఉండదు. సో మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంటుంది. ప్రతి ఏడాది కంపల్సరీ ఈ క్రానిక్ డిసీజెస్ అంటాం, ఈ టైప్ 1 డయాబెటీస్ కానీ నార్మల్ రెగ్యులర్ టైప్ 2 డయాబెటీస్, ఆల్కహాలిక్స్, ఆస్థమా పేషెంట్స్, వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది స్వైన్ ఫ్లూ వచ్చే. జనరల్ గానే మీరు వైరల్ అంటున్నారు కాబట్టి అందరికి. సో ఈ వీళ్ళకి అంటే ఈ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. సో అందుకని వీళ్ళకి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ ఇప్పించాల్సిందే. సో మనకి డబ్ల్యూహెచ్ఓ కూడా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది, లెస్ దాన్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీ ఇయర్లీ వన్స్ స్వైన్ ఫ్లూ ఫ్లూ షాట్ అంటాం అది తీసుకోవాలి. 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ క్రానిక్ డిసీజెస్, ఈ కిడ్నీ వ్యాధి కానీ, షుగర్ వ్యాధి కానీ, లివర్ ప్రాబ్లమ్, లేదు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, లేదు 60 ఏళ్ళ పై వాళ్ళకి అందరికీ కంపల్సరీ ఏడాదికి ఒకసారి ఫ్లూ షాట్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, వ్యాక్సిన్ పక్కన పెడితే వ్యాక్సిన్ ఎలాగ వేయించుకుంటారు, జాగ్రత్తలు అనేవి కొన్ని ఉంటాయి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా? సో ఈ స్వైన్ ఫ్లూ అంటే జనరల్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ అనే కాదు ఏ ఫ్లూ అయినా కూడా, అంతకు ముందు బర్డ్ ఫ్లూ వచ్చింది, స్వైన్ ఫ్లూ ఇప్పుడు. ఈ ఫ్లూ వైరస్ అనేది మనకి దగ్గు జలుబు ద్వారా మనం ఈ వైరస్ పార్టికల్ ఎయిర్ లో సస్పెండ్ అయిపోతుంది. ఎవరైనా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ గాలి హెల్దీగా ఉన్న పర్సన్ పీలుస్తే వాళ్ళకు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనము అందుకని ఒకటి దగ్గు జలుబు ఉన్న వాళ్ళని దూరంగా ఉంచడం, ఐసోలేట్ చేయడం, హై గ్రేడ్ ఫీవర్ ఉండి కాఫ్ స్నీజింగ్ ఉన్న వాళ్ళని. సో జనరల్గా ఈ మధ్యన ఈ సాఫ్ట్వేర్ వాళ్ళలో కూడా అవేర్నెస్ వచ్చింది. సో దే ఆర్ అవాయిడింగ్, ఎవరైతే ఈ ఫ్లూ సింటమ్స్ ఉన్న వాళ్ళని ఇమీడియట్లీ దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు టేక్ లీవ్. సో ఫస్ట్ ఇష్యూ. సెకండ్, హ్యాండ్ శానిటైజేషన్ అనమాట. సో జనరల్గా మనం ఏంటంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుంటాము, తర్వాత వెళ్ళి డోర్ హ్యాండిల్ ఏదో ఒకటి, ఒక పెన్నో ఏదో ఒకటి వాడతాం. మళ్ళీ అదే పెన్ను కానీ డోర్ హ్యాండిల్ కానీ ఇంకొకళ్ళు హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళకి ఆ వైరస్ కణాలు అనేది ఆ హ్యాండ్ మీద ప్లేస్ అయితాయి. సో వన్స్ ఈ కీప్ ఆ హ్యాండ్ మళ్ళీ మనకి ముక్కు దగ్గర తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యాండ్ శానిటైజేషన్ మస్ట్ అనమాట. ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇప్పుడు మార్కెట్ లో కూడా హ్యాండ్ శానిటైజర్స్ చాలా దొరుకుతున్నాయి. సో యూజ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ శానిటైజర్స్, హ్యాండ్ వాష్ చేసుకోవడం, మూడోది వ్యాక్సినేషన్. సో ఈ మూడు పద్ధతుల ద్వారా మనం ఫ్లూ అనేది నివారించవచ్చు. దెన్ కమింగ్ టు డెంగ్యూ కానీ మలేరియా కానీ, ఇవి దోమకాటు వల్ల వస్తాయి. సో మనం యూజువల్ గా మనం వినేది ఏంటంటే డెంగ్యూ వచ్చేది ఈడెస్ మస్కిటోతో, అది ఎర్లీ మార్నింగ్ కానీ ఎర్లీ ఈవినింగ్ హావర్స్లో కుడుతుంది అనమాట. సో ప్రివెంటింగ్ ఈ మస్కిటో బ్రీడ్ అవ్వకుండా వాటర్ పూలింగ్ ప్రివెంట్ చేసుకోవడం, మస్కిటో రిపెలెంట్స్ వాడటము. సో ఈ రెయినీ సీజన్లో వీటిలో మనం బయటికి వెళ్ళేప్పుడు ఫుల్ డ్రెస్, ఫుల్ స్లీవ్స్ క్లోత్స్ ఇవి వాడటం ద్వారా మనం ఈ మలేరియా డెంగ్యూ లాంటివి నివారించుకోవచ్చు. నెక్స్ట్ ఈ సీజనల్ డిసీజెస్ అనేవి వాటర్ వల్ల కూడా వస్తాయి. వాటర్ చేంజ్ అయిన తర్వాత ఆ వాటర్ అందరూ వేడి నీళ్ళు తాగండి అని చెప్తూ ఉంటారు. అండ్ అంతకు ముందే వాటర్ చేంజ్ అయిన తర్వాత అసలు ఎలా వస్తాయి, ఏంటి వీటికి ట్రీట్మెంట్స్, ఏ విధంగా ఉన్నాయి అవి కూడా చెప్పండి. సో మనకి సీజనల్ డిసీజెస్ లో మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏరోసోల్ స్ప్రెడ్, అది వాటిలో ఫ్లూ ఉంటుంది. రెండో రకం వచ్చి వెక్టర్ బోన్, వెక్టర్ బోన్ అంటే మస్కిటో బోన్ అనమాట, మనం చూసేది డెంగ్యూ మలేరియా. మూడోది వాటర్ బోన్, వాటర్ బోన్ లో మనం
మేజర్ గా చూసేది రెయినీ సీజన్ లో హెపటైటిస్ ఏ ఒకటి, టైఫాయిడ్ ఒకటి. ఇంతకు ముందు పాత కాలంలో కలరా చూసే వాళ్ళమే, ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది. సో ఈ మెయిన్ గా మనం వచ్చేది టైఫాయిడ్ హెపటైటిస్ ఏ. వన్స్ అగైన్ హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్ ఉంది, ప్రివెంటబుల్. 97% మందిలో ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఇన్ఫెక్టెడ్, 97% మందిలో ఏం ప్రాబ్లం ఉండదు. 3% మందిలో మాత్రం చాలా సీరియస్ గా రావచ్చు, సేమ్ యాజ్ స్వైన్ ఫ్లూ. 3% రిస్క్ ఉంటుంది పర్మనెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్ అంటాం, వాళ్ళలో కాపాడడం కష్టం. రెండోదే మనం టైఫాయిడ్ సో ఇవన్నీ కూడా మనం చిన్న మాటి చిట్కాలు, ఈ కాచి నీళ్లు తాగడము, హ్యాండ్ హైజీన్ వాడటం, సో ఈ హ్యాండ్ రబ్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ ఇవి చేయడం వలన, లేదు మూడోది మనం కలుషిత ఆహారము లేదు బయట నీళ్లు తాగడం బంద్ చేయడం, వీటి ద్వారా అవి ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ మధ్య కాలంలో టైఫాయిడ్ కూడా వ్యాక్సిన్ వస్తుంది, చిన్నపిల్లల్లో ఇస్తున్నాము, పెద్దవాళ్ళలో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ యాజ్ ఆఫ్. డాక్టర్ మనం ఇందాక స్వైన్ ఫ్లూ గురించి మాట్లాడుకుంటున్నా, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కది కూడా తొందరగా అటాక్ అవుతుంది, లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? వెంటనే వ్యాక్సిన్ ఇస్తే బేబీకి ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటుందా? అంటే అదే స్వైన్ ఫ్లూ మనకి ఏదైతే ట్రీట్మెంట్ మనం ఒసాల్టమీర్ అనేది వాడతామో, సో మనము దాన్ని ప్రెగ్నెన్సీలో యాజ్ సచ్ మనం ఇప్పటిదాకా ఏ ట్రయల్స్లోనూ నాట్ ప్రూవెన్ అది బేబీకి ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది. బట్ మనం బెనిఫిట్ రేషియో అంటాం అనమాట, రిస్క్ టు బెనిఫిట్ రేషియో. వేసే సందర్భాలు అయితే ఉన్నాయి ప్రెగ్నెంట్ లేడీస్ వాడుతున్నాం. అండ్ ఇట్స్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రయల్స్ ప్రకారం ఇఫ్ ఈ టాబ్లెట్ అనేది విదిన్ 48 hours మనం స్టార్ట్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది స్వైన్ ఫ్లూలో, సో 99% మనం మోర్టాలిటీ అనేది తగ్గింది, అంటే చనిపోయే ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది 99%. అంటే అంత చిన్న బేబీకి వ్యాక్సిన్ వల్ల ఏమి ఇబ్బందులు రావు కదా అని ఒక డౌట్. ఓకే డాక్టర్, ఈ ఇయర్ చూసుకుంటే ఎక్కువగా మన ఫీవర్స్ ఉన్నాయి, ఇంట్లో ఒకరికి వస్తే మొత్తం అందరికి అటాక్ అవ్వడం అలాంటిది. అంటే అలా అటాక్ అవ్వకుండా ఒకరికి వచ్చిన వెంటనే కంట్రోల్ చేయడం ఎలా? అదే బేసిక్ ఇందాక చెప్పినట్టు ఐసోలేషన్ అనే పద్ధతి, అంటే మనకి దగ్గు జలుబు ఉంటే ఆ జ్వరం వచ్చిన వాళ్ళని వేరే రూమ్లో ఉంచడం, మిగతా వాళ్ళు వేరే రూమ్లో ఉండడం. సో మనకి ఫ్లూ అనేది దగ్గు జలుబు ద్వారా స్ప్రెడ్ అయ్యేది. ఆ ఫ్లూ అనేది మనకి సింప్టమ్స్ రావడానికి ఒక రోజు ముందటి నుంచే ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో, వాళ్ళు మదర్ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు, వాళ్ళని దూరంగా పెట్టలేము. చాలా చాలా చూస్తాం, ఇందాక కూడా ఒక పేషెంట్ చూసాను, షీస్ బ్రెస్ట్ ఫీడింగ్, 6 months బేబీ, సో షీ కాంట్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ ది బేబీ. సో కానీ అది తప్పని పరిస్థితులు. సో వాట్ వీ అడ్వైజ్ దెమ్ ఇస్ ఒక హ్యాండ్ రబ్ ఒకటి వాడండి బేబీని హ్యాండిల్ చేసేప్పుడు, మిగతా టైంలో ఇంకెవరైనా. అంటే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఓకే డాక్టర్, మరొక కాలర్ కార్తీక్ గారు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. కార్తీక్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సార్ ఈ మధ్య మా మమ్మీకి డాడీకి అక్కకి నాకు ఫీవర్స్ వస్తున్నాయండి. అవి వచ్చి మళ్ళీ తగ్గుతున్నాయి కానీ మళ్ళీ ఎట్ టైం వస్తున్నాయండి. మాకేమో కాలేజ్ లో చదువుకుంటుంది, అక్కడ కూడా తనకి ఫీవర్స్ వస్తున్నాయి, మళ్ళీ తగ్గుతాయి అటెండ్ అవుతుంది. అవి ఎందుకు అట్లా వస్తున్నాయో. అదండి, ఈ మధ్య కాలంలో మనం ఈ ఫీవర్స్ అనేది కంటిన్యూస్ గా 3 to 4 weeks ఉంటాం కూడా చూసాము. సో జనరల్ గా మనం ఈ వైరల్ ఫీవర్ ఒకదాని గురించి ఆలోచించకుండా మిగతావి ఏమైనా ఈ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయా అవి కూడా టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి మీరు మా హాస్పిటల్ దగ్గరకు వస్తే అవి మిగతా ఇంకేమైనా ఈ టీబీ లాంటివి కూడా మనకి 3 to 4 weeks దాటి కూడా జ్వరాలు ఉంటాయి కంటిన్యూస్ గా. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి టెస్ట్ చేస్తాము. ఇందాక కార్తీక్ అడిగినట్టే నిజంగానే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఏమైనా డిసీజెస్ వచ్చినా, కానీ అవి ఆ కోర్స్ అయిపోయాక తగ్గట్లేదు, మళ్ళీ కంటిన్యూగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ఉంటది, ఒకటేమో మనం వైరల్ ఫీవర్ అనుకోండి, వైరల్ ఫీవర్ లో యాంటీబయాటిక్ పనిచేయదు, మనం ఇచ్చి కూడా అది అంత ఉపయోగం ఉండదు వైరల్ ఫీవర్ కూడా, పారాసెటమాల్ ట్రీట్మెంట్ లేదంటే ఈ స్వైన్ ఫ్లూ లాంటి వాటికి యాంటీవైరల్ సెల్టమైవీర్ లాంటివి స్టార్ట్ చేయాలి. రెండోది అది వైరల్ కాదు, మనం మందులు ఇస్తున్నాము అయినా తగ్గట్లేదు అంటే ప్రాబ్లీ మన డయాగ్నోసిస్ ఏదో వీఆర్ మిస్సింగ్ ఎక్కడన్నా. సో వీ హావ్ టు లుక్ బ్యాక్, పేషెంట్ ని చూడాలి ఇంకెక్కడైనా ఇంకేమైనా మనకి ఫోకస్ దొరుకుతుందా ఇన్ఫెక్షన్ ఉండడానికి, ఎక్కడైనా వేరే దగ్గర ఎక్కడైనా ఛాన్సెస్ ఉన్నాయా, వేరే టెస్ట్లు ఏమైనా చేయాల్సి ఉంది. వేరే ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యేవారు ఇలాంటి డిసీజెస్ అటాక్ అయితే వెంటనే తగ్గదంటారు? తగ్గదు, రెండిట్లకి ట్రీట్మెంట్ సెపరేట్ గా ఇవ్వాల్సింది. ఓకే, నెక్స్ట్ ఆస్ట్ర ప్రైమ్ కి ఇప్పుడు ఇది సీజన్, అసలు చాలా మంది వస్తూ ఉంటారు ఫీవర్స్ తో, మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉన్నారు, ఎలాంటి డిసీజెస్ తో?
అంటే మా దగ్గర కంప్లీట్ ఐసీయూ సెట్ బ్యాక్డ్ విత్ వెంటిలేటర్ అండ్ డయాలసిస్ ఉంది. అంటే మనం ఈ స్పెసిఫిక్గా వెంటిలేటర్ డయాలసిస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు, రెగ్యులర్ ఇన్ఫెక్షన్ మనము ప్రైమరీ కేర్లో ఎక్కడైనా ట్రీట్ చేయగలుగుతారు, ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఈ స్వైన్ ఫ్లూ కానివ్వండి, డెంగ్యూ కానీ, వీళ్ళలో మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మిగతా అన్ని అవయవాలు, గుండె కానివ్వండి, లేదు ఊపిరితిత్తులు, కిడ్నీస్, ఇవన్నీ పనిచేయడం తగ్గిపోతుంది. సో ఈ తగ్గిపోయినప్పుడు మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ఈ ఊపిరితిత్తుల గురించి వెంటిలేటర్ కానివ్వండి, లేదు కిడ్నీస్ పనిచేయట్లేదు, డయాలసిస్, సో ఇవన్నీ మనకి వెల్ ఎక్విప్డ్ ఐసీయు విత్ ఆల్ సపోర్టింగ్ స్పెషాలిటీస్ ఉన్నాయి మన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో. అంటే ఏ స్టేజ్ లో వస్తే మీరు క్యూర్ చేయగలరు? ఎనీ స్టేజ్, అట్ ఎనీ స్టేజ్ పేషెంట్ ప్రెసెంట్స్, వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ ట్రీటింగ్ ద పేషెంట్. సో గివెన్ ఆల్ సపోర్టివ్ స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ మా దగ్గర కొద్దిగా మోర్టాలిటీ తక్కువ ఉంటుంది. సో పేషెంట్ని కాపాడే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ, మా కానీ సపోర్టివ్ స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి. ఓకే డాక్టర్. మరకు కల రమేష్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే అండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? చెప్పండి చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత జాయింట్ పెయిన్స్ ఎక్కువైనాయా మీకు? జాయింట్ పెయిన్స్ ఎక్కువైనా, నెక్స్ట్ బాడీ ఆర్చ్ ఆర్చ్ లెఫ్ట్ అండ్ బ్యాక్ సైడ్ పెయిన్ ఎక్కువ వస్తుందండి. ఫీవర్ తగ్గిపోయిందా ఇప్పుడు? ఫీవర్ వచ్చిందా రాలేదా? ఫీవర్ రాలేదండి, జలుబు ఎక్కువ ఉంది, జలుబును దగ్గు ఎక్కువ. సో అది వైరల్ ఫీవర్ లో లక్షణాలలో ఇది ఒకటి. జాయింట్ కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటే మామూలు మన పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లు ఇస్తాము. సో వీటితో తగ్గకపోతే నాలుగు, అంటే కొన్ని చికెన్ గున్యా, ఇంకా వీటిల్లో చికెన్ గున్యా జబ్బు మెయిన్గా మనం మాట్లాడుకుంటే దాంట్లో మనకి జ్వరం తగ్గిపోయిన తర్వాత క్రానిక్ డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం, దాంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కీళ్ళ వాతం అంటాం, ఇది జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత నెల దాటిన తర్వాత కూడా కీళ్ళ వాతం అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో మనం 4 వారాల దాకా మనం జనరల్గా మనం ఎనాల్జెసిక్స్ అనేవి ఇస్తాం, పారాసెటమాల్ అవి. ఆ తర్వాత కూడా తగ్గకపోతే కీళ్ళ వాతం ఏమైనా వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి కీళ్ళ వాతంకి ఇచ్చే టాబ్లెట్స్ వాడితే తగ్గుతాయి పెయిన్స్. ఓకే అండి. ఇంకొక కాలర్ విజయ్ కుమార్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. విజయ్ కుమార్ గారు మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. సౌండ్ మ్యూట్ లో పెట్టండి విజయ్ కుమార్ గారు. నమస్తే సార్, నేను ఎక్స్ విజయ్ కుమార్ సార్. చెప్పండి విజయ్ కుమార్ గారు. మీరు ముందు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, తర్వాత అడగండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మా పిల్లోడికి 17 సంవత్సరాలు ఏజ్ అండి. అయితే జ్వరం వచ్చింది, పొడి దగ్గు, ఆ తర్వాత తుమ్ములు. 1:1:160 ఉందని చెప్పని చెప్పారు సార్ టైఫాయిడ్. దానికి టాబ్లెట్ సార్ సిప్లోసిమిన్ అండ్ అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ వాడుతున్నాం సార్. ఆ తర్వాత వాడుతున్నాం సార్ టాబ్లెట్ ఫోరోమాక్స్ 150 650 అవుతుంది సార్. ఫోరోమాక్స్ 4 కాక్స్ CORMAX 650 దాని మీద మెడిసిన్ సాల్ట్ రాస్తుంది సార్, పారాసిటమాల్ టాబ్లెట్స్ అయితే. సో అదే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ఈయనకి వీళ్ళ అబ్బాయికి ఏదైతే ఉందో 2 రకాల జబ్బులు ఉండే ఆస్కారం. ఒకటి టైఫాయిడ్ జ్వరం ఏదైతే పాజిటివ్ వచ్చిందో అదొకటి, రెండోది ఆయన చెప్తున్నది దగ్గు జలుబు ఎక్కువ. సో ఇది కామన్ గా మనం చూసేది ఫ్లూ లక్షణాలు. సో ఫ్లూ లక్షణం అనేది వన్స్ అగైన్ వైరల్ ఇన్ఫెక్షన్, దాంట్లో ఈ యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు. సో మెయిన్గా వాళ్ళు ఇస్తున్నది యాంటీబయాటిక్ కరెక్టే వాడుతున్నారు, దట్స్ ప్రాబబ్లీ దట్స్ ఫర్ టైఫాయిడ్ కానీ వైరల్ గురించి ఇట్ యూజువల్లీ టేక్స్ టైమ్, 4 to 5 days టైం. మనం ఈ మధ్యలో మనం చూసేది ఏంటంటే పేషెంట్ షుడ్ నాట్ డిటోరియేట్. ఈ దగ్గు ఎక్కువ అయిపోవడం, ఆయాసం ఎక్కువ రావడం, ఛాతి నొప్పి అలాంటివి రాకుండా ఉన్నాయా అది ఒకటి డైలీ మానిటరింగ్ లో ఉంటే మంచిది ఫీవర్ తగ్గకపోతే. ఓకే, అంటే ఏదైనా డిసీజ్ రావడం, దానికి వ్యాక్సిన్ వేయడం, తగ్గిపోవడం అదంతా ఓకే? అంటే డిసీజ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ కాకుండా డిసీజ్ రాకముందు తీసుకోవాలి వ్యాక్సిన్, సో దట్ ఇట్ విల్ ప్రివెంట్. డిసీజ్ వచ్చిన తర్వాత వేసి ఉపయోగం ఉంది, వ్యాక్సిన్ అవసరం లేదు. ఇంకా టాబ్లెట్స్, అది ఫ్లూ అంటే మీకు డిసీజ్ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత యూజువల్లీ నెక్స్ట్ 1 ఇయర్ లో రాదు.
అంటే తర్వాత రావచ్చు, అంటే సీజన్ బట్టి ఈ సీజన్ లో డిసీజ్ వస్తుందని ముందే మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి, ఫ్లూ షాట్ అనేది ముందుగానే ఇస్తాము. ఓకే, పని డిసీజ్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నారు, తగ్గిపోయింది అనుకోవడానికి లేదు, ఆఫ్టర్ దట్ చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి, చేతులు కాళ్ళు. చికెన్ గున్యా వాటిలో మనకి ఆర్థరైటిస్ అనేది రావచ్చు, దీర్ఘకాలిక జబ్బు అవుతుంది అది మళ్ళీ. సో దానికి ట్రీట్మెంట్ మళ్ళీ కీళ్ళవాతంకి ట్రీట్మెంట్ వాడాల్సి రావచ్చు. సో చాలా మందికి 2-3 ఇయర్స్ అయినా కూడా పెయిన్స్ తగ్గకపోవడము, సో జాయింట్ పెయిన్స్ అలాగే ఉండడం అది జరుగుతుంది. అంటే ఇంకా పాత నొప్పులు అయిపోతాయి కదండి, అదే అండి దీర్ఘకాలిక జబ్బు అంటున్నా అందుకే. సో దానికి కంటిన్యూస్ గా మనము ఈ ఈ ఆర్థరైటిస్ కీళ్ళవాతంలో వాడే మందులు ఇస్తాము. సో దానికి మనం డయాగ్నోస్ చేయడానికి యూజువల్లీ వి వెయిట్ ఫర్ 4-6 వీక్స్. ఓకే, ఇప్పటి వరకు మీరు చెప్పిన డిసీజెస్ కన్నీ కూడా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యూయర్స్ కోసం కొంచెం డీటెయిల్ గా చెప్పండి. బేసికల్ గా అదే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్ గా పాటిస్తే మనకి జబ్బులు అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. సో మనకి బేసిక్ గా మనం చూసేది స్వైన్ ఫ్లూ లో ఒకటి, ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సో 90% మందికి రీసెంట్ గా వచ్చిన ట్రయల్స్ ప్రకారం 90% మందిలో ఏం ప్రాబ్లం రాదు. వితిన్ 48 అవర్స్ ఇఫ్ దట్ కుడ్ బి ఐడెంటిఫైడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే మందులు 90% మందిలో ప్రాబ్లం రాదు. రెండోది డెంగ్యూ, డెంగ్యూలో 70% మందిలో ప్రాబ్లం రాదు. కాకపోతే రోజు ప్లేట్లెట్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఫీవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, మనం జనరల్ గా చూసేది 15-45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి డెంగ్యూ హై గ్రేడ్ ఫీవర్ వస్తుంటే ప్లేట్లెట్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో డైలీ మనం ప్లేట్లెట్ మానిటరింగ్ అనేది చేస్తాము. మూడోది చికెన్ గున్యా, చికెన్ గున్యా మనం అంటే ఇది వైరల్ జబ్బు, దానికి యాంటీబయాటిక్ పెట్టినా కూడా మనకి ఏం పనిచేయదు. యూజువల్గా ట్రీట్మెంట్ ఇస్ ఓన్లీ పారాసెటమాల్, మనం వేరే యాంటీబయాటిక్ సెకండరీగా మనకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు. సో దాని గురించి వేరే ఇంకా ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్ మొదలు పెడతాం. బట్ బేసిక్ ట్రీట్మెంట్ వచ్చి పారాసెటమాల్, డెంగ్యూ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి. ఈ చికెన్ గున్యాలో 10-15% మందికి దీర్ఘకాలిక కీళ్ల వాతం వచ్చే ఆస్కారం ఉంటుంది. 40+ వాళ్ళకి ఇలాంటివి ఏమి అటాక్ అవ్వండి, అంటే డెంగ్యూ 17-40 మధ్యలో వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంతకు ముందు మనం చూసేది కూడా స్వైన్ ఫ్లూలో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా మనం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ వైరస్ లో మ్యుటేషన్స్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు హెల్దీ పాపులేషన్ లో సివియారిటీ ఎక్కువ చూస్తున్నాం స్వైన్ ఫ్లూలో. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. జనరల్ డిసీజెస్ అండ్ అలాగే స్వైన్ ఫ్లూ గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి, మీరు చాలా చక్కగా చెప్పారు, క్లియర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.